ఇప్పుడేంటి జేడి లక్ష్మీనారాయణ అంటే మాజీ ఇది జేడి లక్ష్మీనారాయణ గారు ఏంటి ఆయన ఆలోచన అండి, వైజాగ్లో ఎంపీగా పోటీ చేస్తా ఏదో ఒక పార్టీ తరఫున ఆయన కన్ఫర్మ్ చేశాడు. అక్కడ రాజకీయంగా స్థిరపడడం కోసం ఈ స్టీల్ ఫ్యాక్టరీ అంశాన్ని ఏమైనా ముందుకు తీసుకొస్తున్నారా? ఆయన అంత పెద్ద డబ్బు కలెక్ట్ చేసే అవకాశం లేదు. ఏదో ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళంతా తలా 100 రూపాయలు ఇస్తే దాన్ని బట్టి నేను ఏదో 3 సంవత్సరాల్లో ఫ్యాక్టరీని ఏదో చేస్తానని ఏదో చెప్తున్నాడు. ఇది లాజికల్గా ఏమీ వర్కౌట్ అయ్యే ఇష్యూస్ కాదు. ఎందుకు ఆయన ఇది ఇష్యూలు అంతా అడావుడి చేస్తున్నాడు? పోరాటాలు వదిలేసి వేరే కోణంలో తీసుకుంటున్నట్టున్నాడే. పోరాటాలు అంటే అందరూ చేశారు కదా సార్. ఒకటి రాజీనామా చేసి ఎమ్మెల్సీ ఎలక్షన్కి ఓటు హక్కు వినియోగించుకునే అంత రాజీనామా ఒకటి చేశాడు. వారం రోజులు డైటింగ్ చేసిన నిరాహార దీక్ష చూసాం. విజయసాయిరెడ్డి ఏకంగా జాగింగ్ 10 కిలోమీటర్లు పరిగెట్టి చూపించాడు. ఏమైంది ఇప్పుడు? కష్టపడి ప్రభుత్వ ఆస్తి కిందని సాధించుకున్నప్పుడు అప్పుడు పోరాటం చేసి సాధించుకున్నాం. మళ్ళీ దాన్ని కాపాడుకోవాలంటే కూడా పోరాటం చేయవలసి వస్తుంది. అంటే మరి దేనికి ప్రజాస్వామ్యం? ప్రజాస్వామ్యంలో ఒక ప్రభుత్వానికి కస్టోడియన్గా 5 సంవత్సరాలు అధికారం అప్పచెప్తారు ఆస్తుల్ని పరిరక్షించమని. ఆస్తులను అమ్ముకోని ఒక యదాన పెట్టడానికి ఈ విధమైన విస్తృతమైన రాజకీయ క్రీడకి తెరలేపినప్పుడు ప్రజల యొక్క పోరాటానికి గురించి ఎదురు చూడకండి సార్. ప్రజా సంహారాలు ఉంటాయి ఇప్పుడు. ఎందుకంటే ఇవాళ మీకు ఒకటి చెప్తున్నాను, మా మహానాయకురాలు ఇందిరాగాంధీ గారు బ్యాంకులను జాతీయకరణం చేసినప్పుడు ఇలా ప్రైవేటువి దాష్టికాలు ఎక్కువైనప్పుడు వాటిని ఒక జాతీయ విధానంలో బ్యాంకులని జాతీయం చేసినప్పుడు ఒక ఆర్థిక విధానాలకి కొత్త తెర లేపబడింది. ఇక్కడ ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఆయన అగ్రిగేట్ 870 కోట్లు పైచీలకు స్టేట్ గవర్నమెంట్కి అలాంటి 45,000 కోట్లు పైచీలకు డివిడెండ్ రూపంలో కేంద్ర ప్రభుత్వానికి ట్యాక్స్లకి చెల్లించేశాం సార్. దాని మీద ఏ హక్కు ఉంది ప్రభుత్వానికి? ఒక కస్టోడియన్కి దాన్ని అమ్మేసే అంత హక్కు ఎవరిచ్చారు? అంటే ఈ ప్రజాస్వామ్యానికి అర్థాలు పరమార్థాలు మారిపోతున్నాయి. డిజ్ఇన్వెస్ట్మెంట్ స్కీమ్లో ఏదో మన్మోహన్ సింగ్ గారు మొదలెట్టారు, అంటే ఆయన పెట్టారు కాబట్టి వాళ్ళ వల్ల అవ్వట్లేదని నీకు ప్రభుత్వం మార్చిచ్చారు. అంతే కదా, ప్రభుత్వం కూర్చుని ప్రాఫిట్ మాడ్యూల్ ఉన్నవన్నీ అమ్మేస్తాను, రైల్వే ట్రాక్లు అమ్మేస్తాను, 400 కిలోమీటర్లు ఇచ్చేస్తాం, ఇవన్నిటితోనూ కాలం చెల్లిపోయింది. 10 ఏళ్ళే ఏ పార్టీకైనా 2 టర్ములు టాలరెన్స్ ఉంటుంది. తర్వాత ప్రజా వ్యతిరేకతకే నువ్వు నిలబడవు, కనుమరుగైపోయినా ఆశ్చర్యపడక. సో అలాంటి వాటి గురించి అశాశ్వతమైన ప్రయోజనాలు ఆలోచిస్తున్న వ్యక్తులు శాశ్వత ప్రయోజనాలను పణంగా పెడితే అశాశ్వతమైన వ్యక్తులు శాశ్వతం కాదు ప్రజాస్వామ్యంలో. సో అలాంటి వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలకి దానికి గ్యారంటీగా జస్టిఫికేషన్స్ ఉండవు. టెంపరీగా సఫరింగ్గా ఉంటుంది. ఆ టెంపరీ సఫరింగ్స్కి అవుట్కమ్ ఎక్కడో దగ్గర కంక్లూజన్ రిమార్క్స్ కింద వస్తుంది. వాళ్ళు జడి లక్ష్మీనారాయణ గారితో ఒక ప్రయత్నం అండి. ఇప్పుడు మహాసముద్రంలో లేదా ఒక ఉప్పెనకు కొట్టుకుపోతున్నప్పుడు చిన్న గడ్డిపోత దొరుకుతుంది, దాన్ని పట్టుకుంటాం మనం, ఏదైనా ఆసరా దొరుకుతుందేమని. కానీ అది ప్రవాహంలో కొట్టుకుపోతాం తర్వాత రెగ్యులేషన్ ఫస్ట్ ప్రయత్నించడం తప్పే ఉంది. ఇవాళ అది ప్రజా పోరాటాలతో వచ్చిందండి. 37 మంది చేగదనులు ఇప్పుడు నా కుటుంబంలోనే ఎవరు చనిపోయారో నాకు తెలుసు. ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఇట్ దెమ్. బట్ అలాంటి వాళ్ళ ప్రేరణతో ఇప్పుడు నా దగ్గర ఆయన 100 రూపాయలు అడిగాడు. నేను 10,000 ఇవ్వచ్చు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 100 మంది నేను కాంపెన్సేట్ చేయొచ్చు, నేను 10,000 ఇచ్చాను అనుకోండి. అలా ఇంకో అతను పెద్ద ఆయన ఎవరు పెద్ద మనసు తీసుకుని 100,000 ఇవ్వచ్చు, ఇంకోటి 10 కోట్లు ఇవ్వచ్చు. ఆ చారిటీని వెళ్ళకట్టలేము సార్. మంచి ప్రయత్నం అంటారు. ప్రయత్నం అండి, ప్రయత్నమే ఏది చేయకుండా ఇంట్లో కూర్చొని చేప బొట్ట కట్టుకొని కూర్చుంటే ఏమవుతుంది చెప్పండి? అలా శ్రీనివాసరావు రోజు కాడెత్తుకున్నాడు నిరహార దీక్షతో ఆగుతుందేమో అని. ఆగిందా? ఆగలేదని తెలుస్తున్నప్పుడు ప్రజా క్షేత్రంలో 840 రోజులు పైచీలకు ఆ యూనియన్స్ అన్ని కష్టపడి పనిచేస్తాను. అవి సగం అనుబంధ సంఘాలే రెస్పెక్టివ్ పార్టీస్కి, టీఎన్టీసీలు అయితే తెలుగుదేశానికి. కానీ ఏమవుతోంది? గతంలో ఒక ముఖ్యమంత్రి స్థాయి కలిగి బీఎఫ్ఆర్కి రిఫర్ చేసినప్పుడు తీసుకెళ్లిన డెలిగేషన్ లాంటివి అందరూ ఊహించుకున్నాం. ఓడి పొత్తులో ఉండే డెలిగేషన్నే తీసుకెళ్ళే, ఇంకోటి ముఖ్యమంత్రి అయ్యి ఉండి ఈరోజు దాకా డెలిగేషన్ మీద మాట మంతి లేదు. అపోజిషన్ పార్టీ ఉండి వాళ్ళు ఏ ఇనిషియేటివ్స్ తీసుకుంటారో ఎవరికి తెలియట్లే. తాత్సారానికి తెరలేపుకుంటూ ముందుకెళ్దాం అన్న కోణంలో చూస్తే ఎప్పటికవుతుంది అన్నదైతే నా దగ్గర అయితే ఆన్సర్ లేదు.